మేడ్చల్ జిల్లా గుండపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని మైసమ్మగూడలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేపట్టిన లాక్డౌన్ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరుపేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు, గుడ్లు పంపిణీ చేశారు. కరోనా వైరస్ ను నియంత్రించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో కూటికి లేక అల్లాడుతున్న పేదలకు దాతల నుండి సేకరించిన బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను సుమారు 500 మంది నిరుపేదలకు మద్దుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. పలు రాష్టాల నుంచి వలస వచ్చి రెక్కడితేగానే డొక్కలని నిరుపేదలు ఎదుర్కొంటున్న ఈ విపత్కర పరిస్థితి నుండి కాపాడేందుకు మరెందరో దాతలు మానవతా దృక్పథంతో ముందుకు రావాలని చైర్మన్ విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ నివారణ కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో రెక్కడితేగానే డొక్కలని నిరుపేదలు ఎందరో కూటికి లేక ఆకలితో అలమటిస్తూ అస్తవ్యస్తమైన జీవనం గడపవలసిన విపత్కరమైన పరిస్థితి నెలకొంది. కాబట్టి మానవతా దృక్పథంతో పేదలు పడుతున్న బాధలను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు వారికి బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. మరెందరో ధర్మదాతలు ముందుకు వచ్చి నిత్యావసర సరుకుల రూపేణా, కూరగాయల రూపేణా సహాయం చేసి నిరుపేద ప్రజల ఆకలి బాధలు తీర్చవలసిన అవసరం మనకెంతో ఉందని అన్నారు. అలాగే దాతలకు ధన్యవాదాలు కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ ప్రభాకర్ గారు, మహేందర్ రెడ్డి గారు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జవహర్ నగర్ ఇన్ఛార్జ్ అయినటువంటి మహేందర్ రెడ్డి గారికి మరియు మన వైస్ చైర్మన్ ప్రభాకర్ గారికి, కమిషనర్ అమరేందర్ రెడ్డి గారికి మరియు ఇక్కడ ఇచ్చిన చాలా మొండి వ్యాధి, కనిపించని వ్యాధి, దానికి మందు లేని వ్యాధి. కాబట్టి మనం అందరం కూడా చాలా జాగ్రత్త ఉండి మన తెలంగాణ ప్రభుత్వం, మన సీఎం కేసీఆర్ గారు అందరికంటే ముందు జాగ్రత్త వహించి ముందే లాక్డౌన్ ప్రకటించి పెద్ద ఎత్తున మనకి కరోనా బాధ నుంచి కూడా కొద్దిగా మనం ప్రమాదం నుంచి కూడా తప్పించుకున్నట్టే ఇంకా ఇంకొక 10-15 రోజులు మనం ఇదే మాదిరిగా లాక్డౌన్ లో ఉండి మన ఇంట్లో మనం ఇంటి మన పిల్లలను, మన ఫ్యామిలీని, మన కుటుంబాన్ని, మన పక్కలను అందరం కూడా కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి మనం దయచేసి మీ అందరికి కూడా ఒకటే మనం చేస్తున్నా, మనం ఇళ్లలోనే ఉందాం. ఇంకా కొద్ది రోజులు ఈ వ్యాధి మన దిక్కు రాలేదు, బయటికి వెళ్ళి వచ్చింది కాబట్టి, ఆ చైనాకి వెళ్ళి వచ్చింది, ఆ ఢిల్లీకి వెళ్ళి వచ్చింది కాబట్టి మనం దయచేసి. కౌన్సిల్ అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు, మరియు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కరోనా అనే భయంకర మన వ్యాధి కోసము మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన లాక్డౌన్ ని 21 డేస్ వరకు నిర్దేశించడం జరిగింది. దాని కొరకు ఏ ఒక్కరు కూడా వలస కార్మికులు గాని, నిరుపేదలు గాని బాధ్యత వహించకుండా తన వంతు బాధ్యతను తాను నిర్వర్తించడానికి రోజు పనిచేసుకునే వారు కూడా ఆకలితో ఉండకుండా ఉండడానికి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కరికి 0 బ్యాలెన్స్ ఉన్న వారికి 500 రూపాయలు అకౌంట్ లో పడటం, మరియు ప్రతి ఒక్క వలస బాధితునికి ఏ విధమైన కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ లేని వాళ్ళకి మన మున్సిపల్ తరఫున 1000 మందికి ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం 500 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం 1500 రూపాయలు అకౌంట్ లో పడడం జరిగింది. ఇదే కాకుండా మన మున్సిపాలిటీ నుండి ఇంకా నిరుపేదలు 5000 మంది వరకు ఉన్నారని తెలియడం వల్ల దాని కొరకు మన మున్సిపాలిటీ నుండి దాతలు బియ్యంలు కానీ, కూరగాయలు కానీ, పిండి కానీ ఏవైనా సరే వాళ్ళకి తోచిన విధంగా విరాళాలు ఇచ్చినారు. వాళ్ళందరికీ కూడా మన సభాముఖంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం. అందరం ఒక కుటుంబం భావించి ఈ కరోనా వైరస్ అనే మహమ్మారిని తరిమి కొట్టడానికి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించి ఇది మా కుటుంబము అని అనుకుంటే మనమే కాకుండా మనం మన చుట్టూ ఉండే వారందరూ కూడా భద్రతంగా ఉండదు. కాబట్టి మన దేశ రక్షణకు మన వంతు బాధ్యత ప్రతి ఒక్కరు కూడా పాటించాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మరియు మీడియా వాళ్ళందరికీ, మరియు మా కౌన్సిలర్లకి, వైస్ చైర్మన్ గారికి, ముఖ్యంగా మా మున్సిపల్ సిబ్బందికి రాత్రి పగలు అనకుండా ఏ టైం అయినా సరే తమ వంతు బాధ్యతని నిర్వర్తిస్తూ ఈనాటి మన కరోనా వైరస్ అనే భయంకరమైన వ్యాధి నిర్మూలన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య